हेलो पीपल वेलकम टू ग्लोबल कुजीन वाव एमी रुचि ब्रांड न्यू वीक कदा मरो वारम वच्चेसिंदी मरो ब्रांड न्यू एपिसोड्स तोटी मनं स्टार्ट चेयबोतुन्नाम ई वारानंता कूडा ई वारमंता मनमु सिसिलीलो प्रयाणिंचबोतुन्नाम सिसिली अनेदि आ चाला चिन्न चिन्न ऐलैंड अन्नमाट सैटलाइट ऐलैंड अंटारु इटालियन इन्फ्लुएंस बागा एक्कुवगा उंटुंदी वील कल्चर्लो कावच्चु फूड्लो कावच्चु इलांटिवंता कूडा ऑलिव ऑयल्स इलांटिवन्नी कूडा बागा फेमस सिसिलीलो फेमस डॉन कार्लियोने ఒక క్యారెక్టర్ ఉంది కదా ఆ క్యారెక్టర్ కూడా సిసిలీ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు ఇది సిసిలీకి సంబంధించి ఈ సిసిలీ రెసిపీస్ అన్నింటినీ కూడా మనం ఈ వారం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏమి రుచి సిసిలియన్ వీక్ సిసిలియన్ వీక్లో మొదటగా మనము ఒక చక్కటి సాలడ్ని తయారు చేసుకోబోతున్నాం ఇటాలియన్ స్టైల్ అన్నాం కదా సిసిలీ అంటే అందులో పాస్తా బాగా ఎక్కువ విరివిగా ఉంటుంది కాబట్టి అలాంటి పాస్తాతోటే మనం సాలడ్ తయారు చేసుకోబోతున్నాం మనం తయారు చేసుకోబోతున్నాం టొమాటో అండ్ పాస్తా సాలడ్ ఈ టొమాటో అండ్ పాస్తా సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఒక కప్పు పాస్తా క్యారెట్ ఉల్లిపాయ బ్లాక్ ఆలివ్స్ సోక్ చేసినవండి సోక్డ్ బ్లాక్ ఆలివ్స్ అన్నమాట అలాగే కొద్దిగా థైమ్ ఎల్లో బెల్ పెప్పర్ రైస్ టొమాటో టొమాటో సాస్ అలాగే గార్లిక్ ఇది బేసిక్ ఇంగ్రీడియంట్స్ వీటితోటి మనం చక్కగా కుక్ చేసుకోవచ్చు రెండింటికంటే ముఖ్యంగా ఏంటంటే పాస్తాని కుక్ చేసుకోవాలి కుకింగ్ ఎక్కువేం ఉండదు పాస్తా ఒకదాన్నే కుక్ చేస్తాం మిగతాంతా కూడా సాలడ్ కాబట్టి అలాగే ముక్కలు కట్ చేసి వేసుకుంటాము సో పాస్తాని కుక్ చేసేది అది కూడా మనకు తెలిసిందే అల్దంతే స్థాయిలో కుక్ చేసుకుంటాం కాబట్టి అందుకోసం వేడి నీళ్ళు సిద్ధంగా చేసుకుంటున్నాను నేను ఇందులో పాస్తా వేసాం కొద్దిగంత సాల్ట్ ఇంకా అవన్నీ అంటుకుపోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ ఫస్ట్ నేను గార్లిక్ చాప్ చేసుకుంటాను ఆనియన్ స్లైస్ ఇవన్నీ వెజిటబుల్స్ సాలడ్ అన్నాం కదా సో అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ అలాగే వెళ్ళిపోతాయి ఓన్లీ పాస్తా మాత్రమే కుక్ చేసి వేసుకుంటాం అన్నమాట టొమాటో సీడ్లెస్ అయిపోయింది పాస్తా కొద్దిసేపు ఉంచాక వడపోసుకుంటాం అలాగే ఎల్లో బెల్ పెప్పర్స్ ఇది కూడా చాప్ చేసుకుంటాం
అయిపోయింది కదా, మొత్తం కటింగ్స్ పని అయిపోయింది. నౌ ఈ విధంగా కటింగ్స్ మొత్తం అయిపోయాయి కదా, ఇంకా మొత్తం మిక్సింగ్ పని మాత్రమే మిగిలింది మనకు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనము వీటన్నింటిని కూడా మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. పాస్తా అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మిక్స్ చేసుకోవడమే. చక్కటి డిషెస్ రెడీ అయిపోతున్నాయి. ఇందాకే చెప్పుకున్నట్లుగా ఒకటోటి రెడీ చేసుకుంటున్నాం. సాలడ్ అనేసరికి బేసిక్గా మనకి ఏంటంటే మంచి డ్రెస్సింగ్ ఉండాలి. ఆ డ్రెస్సింగ్ కోసమే ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ గార్లిక్, తర్వాత చిల్లీ సాస్, థైమ్ కొద్దిగా, అలాగే కొద్దిగంత ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండి ప్రిఫరబుల్లీ, అండ్ సాల్ట్. వీటన్నింటిని వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదే డ్రెస్సింగ్ అన్నమాట. కదా ఇందులో ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ వేస్తున్నాను ఫస్ట్, టొమాటో, ఆనియన్, బెల్ పెప్పర్ ఎల్లో కలర్ది, క్యారెట్, ఆలివ్ ఆయిల్ మాత్రం గార్నిష్లో వాడుకుంటాము, ఇప్పుడే వేయట్లేదు. ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్ని గార్నిష్లో వాడుతున్నాం. ఫైనల్లీ పాస్తా, పాస్తాని వడపోసుకొని యాడ్ చేస్తాం. బాగా డ్రై అయిపోయేలాగా తడి ఎక్కువ తగలకుండా డ్రైన్ చేసేసుకొని కింద ఏదైతే మనం డ్రెస్సింగ్ చేసుకున్నామో ఆ డ్రెస్సింగ్ అంతటికీ కూడా చక్కటి కోట్ వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇందులో కలర్ ఒకటి మిస్ అవుతుందండి. పార్స్లీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం రెడ్ ఎల్లో అలాగే కనిపిస్తుంది కదా. గ్రీన్ బెల్ పెప్పర్ కూడా వాడతాను, సో దట్ కాస్త కలర్ యాడ్ అవుతుంది. ఫైనల్లీ రైస్. ఎంత ఆనందం కదా, సాలడ్లోనే రైస్ వచ్చేసిందంటే. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని గార్నిష్ చేయడానికి ఆలివ్ ఎలాగో ఉంది ప్రెజెంటేషన్ కోసం, అలాగే కొద్దిగంత పార్స్లీ యూజ్ చేస్తా. ఫ్లేవర్ కూడా చక్కటి ఫ్లేవర్ వస్తుంది కదా. దీన్ని ఇంకా అలా మిక్స్ చేసేసుకొని
ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. కలర్ఫుల్గా చక్కగా ఉంది కదా. వావ్. వెరీ నైస్. డ్రెస్సింగ్ తోటి మంచి ఫ్లేవర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది కూడా సిసిలియన్ స్టైల్లోనే చక్కటి ఫిష్ ఐటమ్ అన్నమాట. మనం తయారు చేసుకోబోయే ఈ డిష్ పేరు ఏంటంటే ఫిష్ కుక్డ్ ఇన్ టొమాటో సాస్. ఫిష్ కుక్డ్ ఇన్ టొమాటో సాస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాం, అలాగే టొమాటోస్, బ్లాక్ ఆలివ్స్, నిమ్మకాయ, ఉల్లిపాయ, రైస్ ఇది అకంపనిమెంట్ కోసమే కుకింగ్లో వాడడం, అలాగే కొద్దిగా బ్రోక్లీ, టొమాటో పేస్ట్, ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మొదటగా మ్యారినేడ్ తయారు చేసుకొని ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం. సో ఈ మ్యారినేడ్ కోసం మనం ఏమేమి వాడుతున్నామంటే కొద్దిగంత సాల్ట్, కొద్దిగా ఆయిల్ అండ్ యాపిల్ సైడర్ వెనిగర్. సో యాపిల్ సైడర్ వెనిగర్, కొద్దిగా ఆయిల్, సాల్ట్, ఇంకా పెప్పర్ వేస్తున్నాం అదనమాట. ఓకే, ఇప్పుడు వీటిని కాస్త ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే బెటర్. ఈలోపు నేనేం చేస్తున్నానంటే ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకుంటాను. ప్యాన్ వేడి అయిందంటే మనము కుకింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఫిష్ ఒకటే కుక్ చేయాలి ఫస్ట్, తర్వాత సాస్ కుక్ చేసుకుంటాం. అది అయిన తర్వాత దీంట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి ఆనియన్ చాప్ చేయాలి. టొమాటో చాప్ చేసేది ఉంది కదా. బేసిక్గా ఇట్లా టూ టూ స్టైల్స్లో ఏవైతే మనం కుక్ చేస్తామో ఆ డిషెస్ అన్నీ కూడా చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటాయి. సింగిల్ టైప్ ఆఫ్ కుకింగ్ కాకుండా ఇప్పుడు మనం ఫ్రై ఒకటి సపరేట్గా చేస్తున్నాము, తర్వాత సాస్ సపరేట్గా చేసి మిక్స్ చేస్తున్నాం కదా. ఆ స్టైల్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఇందాక చక్కగా మ్యారినేట్ చేసిన ఫిష్ని వెనిగర్ ఎఫెక్ట్ మరేం పర్లేదు, మనకు కూడా మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మనకి ఇంకా కోసుళ్ళు తరుగుళ్ళు బ్యాలెన్స్ ఉంది కదా, ఆ పని చేసుకుందాం. సాసీలాగానే తయారు చేస్తున్నాం కాబట్టి సీడ్ కూడా ఉంచుకోవచ్చు టొమాటోలో కూడా.
అలాగే ఇంకో pan రెడీ చేసుకుందాం ఫైన్ చాప్ లోపు దీన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాను వేరే పొయ్యి మీదకి ఇందులో ఆయిల్ వేసుకొని సాస్ కోసం కావాల్సిన ప్రిపరేషన్ చేస్తాను ఆయిల్ ఆయిల్ లో ఆన్ అలాగే టొమాటోస్ వేసాం కదా టొమాటోస్ వేసిన తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసాం కొద్దిగా వాటర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎలాగో సాసీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా రిక్వైర్డ్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకా బ్రోకలీని దాని కోసం రెడీ చేసుకుందాం జస్ట్ ఫ్లోర్లెట్స్ వచ్చే విధంగా కట్ చేసుకొని మన కొద్దిగా సాసీగా రావాలి కాబట్టి వాటర్ యాడ్ చేస్తాం కొద్దిగానే మరీ సూపీగా అయిపోకూడదు పులుసులాగా ఉండకూడదు కోట్ రావాలంటే ఫిష్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది దీన్ని టర్న్ ఆఫ్ మ్యాష్ చేసుకోవాలి అవి అంతా అలా ఉండకూడదు అనుకున్నా కూడా బ్రోకలీ వేసే ముందు ఒకసారి అట్లా మ్యాష్ చేసుకోవాలన్నా పెట్టుకోవచ్చు మీరు కానీ ఆ ముక్కలు ముక్కలు ఉంటే కూడా బాగుంటుంది పేస్ట్ కూడా వేసాం కాబట్టి ఎలాగో గ్రేవీ లాగా వస్తుంది అలాగే ఆ టొమాటో పీసెస్ లాగా పీస్ ఆనియన్ పీసెస్ అవి కూడా ఉంటే బాగుంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అలాంటప్పుడు మ్యాష్ చేసుకో ఇందులో ఇప్పుడు ఫిష్ యాడ్ చేస్తాం అలాగే సీజనింగ్ కొద్దిగంత సాల్ట్ పెప్పర్ బోల్డ్ అంత పెప్పర్ వేరే స్పైసెస్ ఏం వాడలేదు మనము ఓన్లీ ఫిష్ లోకి మాత్రమే ఇప్పటివరకు సాల్ట్ అండ్ పెప్పర్ కొద్దిగా యూస్ చేశాం కదా ఆ గ్రేవీ ఏదైతే ఉందో దాంట్లోకి మనం ఇంకా ఏది స్పైస్ వాడలేదు కాబట్టి మొత్తానికి సరిపడా కొద్దిగా ఎక్కువ పెప్పరే పడుతుంది
డిష్ రెడీ అయిపోయింది. దీనిలాగే ప్రెజెంటేషన్ లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. యాపిల్ సైడర్ వెనిగర్ టొమాటో పేస్ట్ టొమాటో సూప్ వావ్ చాలా బాగుందండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.